या धन्यवादाल तेलीचेसुकुंटुन्नाम ई नाटी कोटि दीपोत्सव कार्यक्रमंलो चक्कनी प्रवचनामृतान्नि अंदिंचेंदुकु विचेशारु प्रमुख आध्यात्मिकवेत्त महा सहस्रावधानी प्रवचन किरीटी अनुष्ठान वेदांति अवधान शारद पद्मश्री डॉक्टर గరికపాటి నరసింహారావు గారు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు వారిని ఈనాటి ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. హరి ఓం హరి ఓం. మాతృదేవోభవ పలచంద్రమందు పవ్వళించెడు స్వామి నిదురలేచువేళ నీవు పుట్టి. ఈరోజు క్షీరాబ్ధి ద్వారసి, చాలా పర్వదినం. మీ అందరికీ మామూలు పర్వదినం అయితే నాకు మాతృరూపమైన పర్వదినం. మా అమ్మ జన్మించినటువంటి రోజు ఈవేళ క్షీరాబ్ధి ద్వారసి. ఈ పర్వదినం నాడు మీ అందరితోనూ మాట్లాడుతుంటే మా అమ్మనే ఇంతమంది స్వరూపంగా చూస్తున్నంత ఆనందంగా ఉంది నాకు, చాలా సంతోషం. భక్తి టీవీ వారికి కృతజ్ఞతలు. మా అమ్మ పుట్టినరోజు నాడు మా అమ్మకి ఇష్టమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి గురించి, పరమశివుని గురించి మాట్లాడేటువంటి అవకాశం దొరికింది. పలచంద్రమందు పవ్వళించెడు స్వామి నిదురలేచువేళ నీవు పుట్టి. నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమునందజేసినట్టి అమ్మవమ్మ. నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమునందజేసినట్టి అమ్మవమ్మ. మన హైందవ సంస్కృతిలో సంవత్సరం మొత్తం మీద చాలా కీలకమైన ఘట్టం ఏమిటంటే చాతుర్మాస్య వ్రతం. అది నిన్నటితో ముగిసింది కార్తీక శుద్ధ ఏకాదశితో. ఈ రోజుని నిన్న శయన ఏకాదశి అయితే ఈరోజు ఉత్థాన ద్వాదశి అంటారు, క్షీరాబ్ధి ద్వాదశి అంట. పాలసముద్రంలో 4 నెలలు యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు నిన్న ఉత్థాన ఏకాదశి నాడు నిద్ర లేచి తన చల్లని నేత్రాలతో లోకాన్నంతటినీ సంరక్షించేటువంటి దృష్టితో విషదంగా చూస్తూ ఈరోజు నుంచి తిరిగి పునః పరిపాలన ప్రారంభిస్తాడు అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అదే ఆయనది యోగ నిద్ర అంటారు. అందుకే నేను మా అమ్మ ప్రార్థన పద్యంలో పాలసముద్రంలో పవళించే స్వామి నిద్రలేచేనాడు నువ్వు పుట్టావమ్మా, ఎందుకోసం అంటే మమ్మల్ని కూడా నిద్ర లేపడానికి. ఏమిటి నిద్ర లేపడం? రోజూ పడుకుంటూనే ఉన్నాం, రోజూ లేస్తూనే ఉన్నాం. అది మేలుకొలుపు కాదు. ఎందుకంటే మళ్ళీ మనం పొద్దున్నే లేచేది ఎందుకోసము అంటే మామూలుగా లౌకిక వ్యవహారాలు చూసుకోవడానికి. నీకున్నాకును తెల్లవారి అనుభవాన్ని లౌకికార్భాటమందు అని నేను మా అమ్మవారి మీద భజ్యం చెబుతూ ఉంటా. నీకు నాకు మళ్ళీ తెల్లారిందమ్మా, భక్తుడిని నేను లేస్తాను, నన్ను కాపాడటం కోసం నువ్వు లేస్తావు, తెల్లారింది మామూలే లౌకిక వ్యవహారాలన్నీ అంటూ ఉంటాం. ఇలా మామూలుగా లేవడం కోసం కాదు ఈ మేలుకొలుపు అనేది. భారతంలో ఒక విశేషమైన పర్వాల నామ ప్రణాళిక ఉంటుంది. వ్యాస భగవానుడు మామూలుగా 18 పర్వాల కింద విభజించలేదు, శతపర్వ సమన్వితం అన్నారు. మహాభారతం 700 శ్లోకాలు కూడా, 700 శ్లోకాల భగవద్గీత లెక్క పెడితే 100 శ్లోకాల భారతం. మొత్తం 700 శ్లోకాలని 100 పర్వాలుగా విభజించాడు. అందులో ధృతరాష్ట్రుడికి విదురుడు నీతి ఉపదేశం చేసేటువంటి పర్వాలని వ్యాస భగవానుడు ప్రజాగర పర్వం అన్నాడు. ప్రజాగర పర్వము అంటే మేలుకొలిపే పర్వము అని అర్థం. ఒక అజ్ఞానంలో ఉన్నవాడిని మేలుకొలపడమే ప్రజాగరణం. జాగరణం ప్రజాగరణం. మనం శివరాత్రి నాడు జాగరణం చేస్తాం, ప్రతి ఏకాదశి నాడు మన హైందవులందరూ జాగరణం చేస్తారు. అది మేలుకొలుపు. జాగరణం అంటే మేలుకొలుపు. ఊరికే కళ్ళు తెరుచుకొని కూర్చోవడం కాదు,
లోపల ఉండేటువంటి పాల మధ్యంలో ఉండే మూడో కన్ను తెరుచుకునేలా చేయడమే నిజానికి ప్రజాగరణం. అందుకోసం ఇవాళ క్షీరాబ్ధి ద్వారశ పర్వదిన నాడు స్వామి లేస్తాడు అంటే అర్థం ఏమిటంటే మనం కూడా ఈ నాలుగు నెలల చాతుర్మాస్య దీక్ష ముగించుకున్నాం కాబట్టి దాని ఫలంగా లోకాన్ని ఈ రోజు నుంచి వేరే దృష్టితో చూడాలి. వేరే దృష్టితో అంటే ఏమిటి, ఇంతవరకు ప్రేమించే వాళ్ళని ద్వేషించడమునో ద్వేషించే వాళ్ళని ప్రేమించడం ఊరికే పార్టీలు మార్చడం కాదు, ఇది వేరే దృష్టి అంటే అది కాదు. ఆ సుఖాలు ఆ దుఃఖాలు ఆ భోగాలు ఆ రోగాలు ఆ ఆయాసాలు ఆ అనాయాసాలు అన్నీ అలాగే ఉంటాయి. జీవితంలో ఏవీ మారవు, గెలుపు ఓటమి అన్నీ ఒక్కలాగే ఉంటాయి. మన జీవితంలో చాతుర్మాస్య దీక్ష చేసిన 40 ఏళ్ల పాటు వరుసగా చాతుర్మాస్య దీక్ష చేసిన అవి మారవు, అవి అలాగే ఉంటాయి. ఇక ముందు కూడా మనకి సన్మానాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆశ్చర్యకరంగా నిజంగా చాతుర్మాస్య దీక్ష పాటిస్తే ఈ రోజు నుంచి మన దృష్టి మారుతుంది వాటి మీద. మన దృష్టి మారినప్పుడు ఏదైనా సరే కొత్తగానే ఉంటుంది, మన దృష్టిని బట్టే ఉంటుంది ఏదైనా సరే. ప్రపంచంలో శంకరాచార్య స్వామి చెబుతారు, సృష్టిలో భేదం లేదయ్యా, నీ దృష్టిలో భేదం తప్ప అంటారు. మన దృష్టిలో భేదం ఉంది, కానీ సృష్టిలో భేదమేమీ లేదండి. భార్యాభర్తలు ఇద్దరూ ఆనందంగా అన్యోన్యంగా ఉన్నారనుకోండి, భార్య భర్తకి దేవతగా కనపడుతుంది. ఏదైనా కొంచెం తేడా వచ్చి చికాకు వచ్చింది అనుకోండి, ఆ క్షణం నుంచి రాక్షసిగా కనపడుతుంది. మళ్ళీ కాస్త 2 రోజులు అయ్యి ఆహా నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేను అని అనుకున్నాక మళ్ళీ ఆవిడ దేవతగా కనపడింది. ఏమైంది, ఇక్కడ భార్య భార్యలాగే ఉంది, భర్త భర్తలాగే ఉన్నాడు, దృష్టి మారింది, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఆవిడేమీ కొత్త చీర ఏం కట్టుకోలేదు, కొత్తగా ఏం నగలు పెట్టుకోలేదు, కొత్తగా ఏమి దృక్పథం మార్చుకోలేదు. ఈయన దృష్టి ఆవిడ పట్ల ఉండేది మారింది. అలాగ మనకి చాతుర్మాస్య వ్రతం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే నిర్నిద్రయోగం అలవడుతుంది మనకంటే. నిత్య జాగరూక స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడో అలా ఉండగలుగుతాం మనం. దాన్నే లలితా సహస్రంలో నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర అని 4 నామాల్లో చెబుతారు వరుస. ఎప్పుడు నిత్య బుద్ధ నిత్యము మేలుకొని ఉండగలిగితే నిత్య శుద్ధ పరమ పవిత్రంగా ఉండగలుగుతాం. మనం ఎందుకు అపవిత్రం అవుతున్నాం అప్పుడప్పుడు అంటే మన మనస్సు మీద మనం దృష్టి పెట్టడం లేదు, అన్నిటి మీద దృష్టి పెడతాం. మన మనస్సు మీద మనం దృష్టి పెట్టాం, ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇది. మన కళ్ళు ఎప్పుడు ఏం చూస్తూ ఉంటాయో మీరు గమనించండి. ఎప్పుడు ఎవ్వరి కళ్ళు కూడా ప్రపంచంలో ఉండే 800 కోట్ల మంది మానవుల్లో ఏ ఒక్కడి కళ్ళు కూడా ఖాళీ ప్రదేశంలో పడవండి, ఖచ్చితంగా మీరు గమనించండి. ఏదో ఒక వస్తువు మీదే పడతాయి. వస్తువు లేని చోట మనం చూడం, మన దృష్టి ఎప్పుడూ వస్తువుల మీదే పడుతుంది. అంచేత ఖాళీ మనం గమనించలేం. కానీ నిజానికి వస్తువుల్ని చూడకుండా వస్తువుల మధ్యలో ఉండే ఖాళీ మీదే మనం దృష్టి పెడితే శంకరాచార్య చెప్పినట్టుగా జగన్ విద్య అనే విషయం 3 రోజుల్లో అర్థమైపోతుంది, వేరే ఏమీ చెప్పక్కల. మనం వస్తువుల మీద దృష్టి పెడుతున్నాం, మనుషుల మీద దృష్టి పెడుతున్నాం కాబట్టి అది ఉంది, నేనున్నాను, వారికి నాకు మధ్యలో ఈ అనుబంధం ఉంది, ఈ ప్రేమ ఉంది, ఈ ద్వేషం ఉంది, ఏదో ఇలా అనుకుంటున్నాం. కాకుండా మధ్యలో ఉండే ఖాళీ మీదే కనుక మనం దృష్టి పెడితే ఏ అనుబంధాలు ఉండవు, ఏ రాగద్వేషాలు ఉండవు. అదే నిర్నిద్ర యోగం. నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర అంటే అర్థం అది. ఆ నిర్నిద్ర యోగాన్ని శ్రీ మహావిష్ణువు ఈరోజు నుంచి ఇక్కడ సమావేశమైనటువంటి 1000 మంది జనానికి కూడా ప్రసాదిస్తాడని మనం కోరుకుందాం. ఎందుకంటే నిర్మాణంబును చేసి సృష్టిని భవన్ నీరేజ నేత్రంబులు ఆ కర్మం బందున ఎంత డస్సినవో. నిర్మాణంబును చేసి సృష్టిని భవన్ నీరేజ నేత్రంబులు ఆ కర్మం బందున ఎంత డస్సినవో. స్వామివారు నిద్రలేచేటువంటి మధుర సన్నివేశాన్ని గురించి ఇష్టదైవం అనే కావ్యంలో శ్రీ మహావిష్ణువు మీద నేను రచించినటువంటి పద్యం ఇది. నిర్మాణంబును చేసి సృష్టిని భవన్ నీరేజ నేత్రంబులు ఆ కర్మం బందున ఎంత డస్సినవో. యోగంబూని నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్రలేచెదవు శుద్ధద్వాదశి నీవు. యోగంబూని నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్రలేచెదవు శుద్ధద్వాదశి నీవు. చాతుర్మాస్యంబులనాచరింప కనువిందు క్షీరవరాం నిధుల్. స్వామి చాతుర్మాస్యంబులనాచరింప కనువిందుల్ క్షీరవరాం నిధుల్. ఈ సృష్టి అంతా నిర్మాణం చేసి చేసి అలిసిపోయావు కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకుందుకు 4 నెలలు యోగ నిద్రలో ఉన్నావయ్యా అంటున్నాడు కవి. అలిసిపోయేది శరీరమైతే కళ్ళు ఏమిటండి, కళ్ళల్లోంచే ఈ సృష్టి అంతా జరిగింది.
కళ్ళల్లో కళ్ళు ఉండబట్టే మనం కలగంటున్నాం. భగవంతుడి కళ్ళల్లోంచి పుట్టినటువంటి కలే, శ్రీ మహావిష్ణువు నేత్రాల్లోంచి పుట్టిన కలే ఈ ప్రపంచమంతా, ఈ సృష్టి అంతా. అందుకే విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణువు అన్నారు. విశ్వమంతా విష్ణువు. ఈ విశ్వమంతా ఏమిటి అంటే విష్ణుమూర్తి కంటున్న కళ. మనమంతా కూడా అందులో పాత్రలం. ఇందులో అనుమానం ఏం లేదు. ఈ పాత్రలు అనుకోకుండా మనమే కర్తలం అనుకోవడం వల్ల దుఃఖానికి లోనవుతున్నాం. అంతకంటే కర్త ఆయనే. మనం కేవలం నాహం కర్త హరికర్త అన్నట్టే కర్త ఆయనే. మనం కేవలం పాత్రలు అనుకోగలగాలి. ఆయన అలా అనుకుంటాడు కాబట్టే నిర్నిమిత్తంగా హాయిగా క్షీరసాగరంలో సేనించగలిగాడు. మనం మనమే కర్తలు అనుకోవడం వల్ల ఓ కింద పడుతున్నాం, మీద పడుతున్నాం, నాయాసం పడుతున్నాం, చివరికి మళ్ళీ కాపాడమని ఆయన కాళ్ళ మీద పడుతున్నాం. ఆయన ఏమంటే నా కాళ్ళ మీద నువ్వు పడ్డం, నీ కాళ్ళ మీద నేను పడ్డం దేనికి రా, ఇదంతా నువ్వు నేను ఒకటే అని తెలుసుకుంటే అయిపోయింది కదా అంటున్నాడు. ఆ తెలుసుకోవడమే చాతుర్మాస్య దీక్ష. అందుకని మళ్ళీ నువ్వు ధర్మోద్దీప్తికి నిద్ర లేచదవు శుద్ధద్వారసిన్ నీవు, అంచేత చాతుర్మాస్యంబులనాచరింప కనువిందులు క్షీరవారాం నిధులు. ఆ పాలసముద్ర తీరాలన్నీ కూడా మాకు ఈ చాతుర్మాస్య దీక్ష వల్ల నీ దర్శనంతో కనువిందు కలిగించాలయ్యా అని కవి కోరుకుంటున్నాడు. ఎలాగ జీవుడు దేవుడు ఒక్కటైపోతారో, ఇప్పుడు శంకరాచార్య స్వామి రచించిన శివానంద లహరిలో ఉండే రెండు వరుసగా ఉండే రెండు అద్భుతమైన శ్లోకాల ద్వారా దాని అంతరార్థం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివకేశవులిద్దరికీ మనం ఈ అరగంట ప్రసంగంలో సమానమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇవాళ విష్ణుమూర్తి నిద్ర లేచేటువంటి రోజు శివుడు ప్రార్థించినటువంటి భక్తులని తనలో కలుపుకుని ఐక్యం చేసుకుని అద్వైత సిద్ధి కలిగించేటువంటి రోజు కాబట్టి శంకరాచార్య స్వామి అద్వైత సిద్ధాంతాన్ని కవిత్వంతో కలిపి జోడించి చెబుతారు. మామూలుగా అద్వైత సిద్ధాంతం అని చెబితే మనకు అర్థం కాదు. కొందరు అందులో పారిభాషిక పదాలు ఉంటాయి, టెక్నికల్ టర్మ్స్ అంటారు ఇంగ్లీషులో. ఈ పారిభాషిక పదాలు అడ్డంగా ఉంటాయి, మనకు అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు అనుకుంటాం. పండితులకు కూడా అర్థం కావట్లేదంటే అర్థం కావట్లేదని బాధపడతారు. మా చిన్నతనంలో అయితే ఎవరైనా మాట్లాడిన మాటలు అర్థం కాకపోతే వాడేమిటో అంతా అద్వైతం అర్థం కావట్లేదు అంటారు. ఓహో అద్వైతం అంటే అంత అర్థం కాని విషయం అనుకున్నాను. అద్వైతం అంటే అర్థం కాని విషయం ఏం లేదు. ఇప్పుడు 20 నిమిషాల్లో మీకు యథాశక్తి శివప్రసాదంతో అర్థం చేయించే ప్రయత్నం చేస్తా. రెండు శ్లోకాల ద్వారా అద్వైతం ఏమిటో తెలిసేలా చేశారు ఆయన. శివభక్తి ప్రాధాన్యాన్ని గురించి చెబుతూ ఆయన ఏమంటారు అంటే, స్వామి నీ పాదాలు చెయ్యకూడని పనులన్నీ చేసి కఠినమైన పనులు చేసి చాలా అలసిపోయాయ్యా, అందుకని నీ పాదాలకు నేను వైద్యం చెబుతాను అంటారు భక్తుడుగా శివుడితో. ఏమిటది, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూమృత్ పర్యటనం నమత్సురశిర కొటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా వికరణం శంభో సదాంగీకురు అని భక్తి మార్గంలో ఎలాగ జ్ఞానాన్ని పొందవచ్చో చెబుతారు. పరమేశ్వరుడి పాదాలు కఠినమైన పనులు చేశాయట. ఏమిటి ఆ కఠినమైన పనుల్లో? మొదటిది ఏమిటంటే వక్షస్థాడన వంతకస్య, యముడి గుండెల మీద తన్నాడు శివుడు తన పాదాలతో. ఎప్పుడు? భక్తుడైనటువంటి మార్కండేయుడికి ఆయుర్దాయం ముగిసింది కదా అని తీసుకెళ్ళిపోవడం కోసం యముడు వస్తే, నా భక్తుడికి ఆయుర్దాయం నేను నిర్ణయిస్తాను కానీ సామాన్య ప్రాణులకు నిర్ణయించినట్టుగా నువ్వు నిర్ణయిస్తే ఎలాగయ్యా? కొన్ని విశేషమైన అధికారాలు రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రికి, కేంద్రాన్ని పాలించే ప్రధానమంత్రికి ఉన్నప్పుడు 14 లోకాలు పరిపాలించే పరమశివుడికి ఉండవా? అందుకని మార్కండేయుడికి నేను విశేషమైన ఆయుర్దాయం ఇచ్చాను అంటే ఏముడేమో అలా అంటే ఎలాగండి, ప్రాణులన్నింటినీ కూడా వాటి ఆయుర్దాయం ప్రకారం నేను తీసుకెళ్ళాలి కదా, ఆ ఉద్యోగంలో నన్ను పెట్టింది మీరే కదా, మళ్ళీ ఓసారి శివుడు, ఓసారి కృష్ణుడు, ఓసారి అమ్మవారు ఇలా అందరూ వచ్చి రికమెండేషన్లు చేస్తే మేము ఏమైపోతామండి ఇక్కడ అంటే అదేం కుదరదు అబ్బాయి. శివభక్తికి ఎప్పుడూ దాని ప్రాధాన్యం దానికి ఉంటుంది. అందుకని ఆయన ఏం చెప్పాడు అంటే, ఒక ప్రధానమంత్రో ముఖ్యమంత్రో దారి వెంట పెడుతూ ఉంటే ఎవరో ఒక అనాథావిడ ఒక ఆవిడ వచ్చి, అయ్యా నేనేదో వృద్ధురాలని వితంతువుని నాకేం ఆధారం లేదు అంటే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఆ కార్యదర్శిని పిలిపించి ఇప్పుడుకో ఇల్లు ఏర్పాటు చేయండి అంటారు. ఏ నియమాలు పాటించకుండా సాయంత్రానికి ఆవిడ ఇల్లు ఏర్పాటు చేస్తారు. అంతే ముఖ్యమంత్రి విశేషాధికారం అంటారు ఉంటాయి. మరి ముఖ్యమంత్రికే ఉన్నప్పుడు మూల విరాట్టుకుండవా? అందుకే నేను ఇచ్చానయ్యా నువ్వు కాదనడానికి వీల్లేదంటే కూడా యముడు కాదండి మా బాధ్యతల్లో మీరు జ్వరపడితే ఎలాగంటే చెప్పిన మాట విన్నావు సన్నాసి అని ఒక్క దాపుదన్నాడు. ఆ రకంగా యముడు గుండెల మీద తన్నావయ్యా. యముడంటే మృత్యుదేవత కదా, ఆయన రూపమే భయంకరంగా ఉంటుంది, ఆయన ఛాతి కూడా మరీ భయంకరంగా ఉంటుంది, బండరాయిలా ఉంటుంది ఆ ఛాతి. ఎంత గుండె బండరాయి కాకపోతే ఇంతమంది ప్రాణులను తీసుకెళ్ళిపోతూ ఉంటాడండి రోజు.
పచ్చికాయలు పగిలిపోతున్నాయి కదా రోడ్డు ప్రమాదాల్లో, యువకులు చనిపోతూ ఉన్నారు, పచ్చికాయలు ఎంత దారుణం. మరి ఎంత గుండె బండరాయి కాకపోతే ఇవన్నీ తీసుకెళ్ళిపోతారండి. అందుకని అటువంటి బండరాయి లాంటి గుండె మీద ఒక్క తాపు తన్నవని ఈ కాలు కందిపోయి ఉంటుంది అంటున్నారు. భక్తి అంటే ఎలా ఉంటుందో చూడండి, భావోద్వేగం అంటారు దీన్ని. ఈ భావోద్వేగం ఉంటే మనస్సు నిలబడుతుంది. మనం పారాయణలు చేస్తున్నా మనస్సు ఎందుకు నిలబడడం లేదు అంటే దానికి అర్థం ఏమిటో మనకు తెలిస్తే కదా. పైగా ఎప్పుడ ఎక్కడ ఆపాలో కూడా తెలియదు. ఆయాసం ఎక్కడొస్తే అక్కడ ఆపేస్తూ ఉంటాం మనం. అర్థాన్ని బట్టి ఆపం ఎక్కడ. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని పూర్తిగా చదవాలి. లేదు నీకు ఆయాసం వచ్చిందనుకో, చదవలేమనుకో, అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత అని సంధి విడదీయాలి. కానీ అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, ఈ దళిక స్థల శోభిత ఎక్కడది? దళిక అంటే అర్థమేం లేదు అక్కడ. ఇలా ఆయాసం వచ్చిన చోట ఆగిపోయకూడదు. అందుకే పారాయణ చేశాక ఎప్పుడు అర్థం తెలుసుకోవాలి. దానికోసం ఒక ఉపాయం చేయండి. కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, కొన్ని లక్షల మంది చూస్తున్నారు కాబట్టి సులభమైన ఉపాయం చెబుతా. పారాయణ ఎలాగో నియమంగా మీరు చేస్తారు. పారాయణ అయిపోయిన తర్వాత కనీసం 10 నామాలకు అర్థం తెలుసుకున్నాకే పారాయణ ఆపాలని నియమం పెట్టుకోండి. అలా పెట్టుకుంటే 100 రోజుల్లో మీరు విష్ణు సహస్రనామాలకి పూర్తిగా అర్థం తెలుసుకున్న వాళ్ళు అవుతారు. మరో 100 రోజుల్లో విష్ణు లలితా సహస్రానికి కూడా అర్థం తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఏడాదిలో కనీసం 3 సార్లు ఆ అర్థాన్ని పునరావృత్తి చేసిన వాళ్ళు అవుతారు. అలా 2-3 ఏళ్ళు గడిచేసరికి మాకు మళ్ళీనే మీరు కూడా ప్రవచనాలు చెప్పగలుగుతారు. అనుమానం ఏమీ లేదు అందులో. ఆ ప్రయత్నం చేయండి, ఆ సాధన చేయండి. ఈ చెప్పేవాళ్ళంతా ఆకాశం నుంచి ఎక్కడా ఊడిపడలేదు. మేమంతా పాతాళ గంగలాగా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే. పైనుంచి ఊడిపడినవాడు ఎవడు లేడు ఇందులో. ఆ ప్రయత్నం మీరు చేస్తే మీరు అవుతారు ఇబ్బంది అలా. ఆ పారాయణతో పాటు అర్థం తెలుసుకోవాలి. అప్పుడు ఎంత బాగుంటుంది అంటే, అదిగో యముడు కాళ్ళు పాద యముడు గుండెల్ని నువ్వు తన్నావు, అందుకని పాదం కందిపోయి ఉంటుంది అనగానే శివుడికి కూడా అసలు ఆయన పాదాలు కందిపోతాయని ఎవరైనా ఆలోచిస్తారంటే, మనం శివుడు గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేస్తామమ్మా, తోచిన రొట్టంతా పట్టుకొచ్చి ఆయన నెత్తి మీద వేస్తాం, పాలు పోసేస్తాం. ఏం ఆ పాలు మనం తాగడానికి పనికిరా, అభిషేకం పాలు వేరే కదా, అవి మరీ పవిత్రం. అటువంటివన్నీ పట్టుకొచ్చి పోసేస్తాం. మన నెత్తి మీద పోస్తే మనకి ఎలా ఉంటుంది? శివుడు పాదాలు ముట్టుకునే అవకాశం మనకి ఇచ్చారనుకోండి, కాళ్ళు ఊడిపోయేలాగా గోకేస్తాం. అనుమానం ఏం లేదు, ఊడిపోవలసిందే. మళ్ళీ దేవుడికి కాళ్ళు ఉండ, బాబోటుగాళ్ళే బతకనివ్వట్లేదు, దేవుడిని ఎక్కడ బతకనిస్తారు? ఇంకా శుభ్రంగా కాళ్ళు వేళ్ళు తలొకళ్ళు పీకేసి పట్టుకెళ్ళిపోతారు. ఇంకా అందుకని మీరు ఇంత శ్రమపడ్డమే కదా ఇదంతా. అందుకనే అంటున్నాడు అండి శంకరాచార్య, యముణ్ణి తన్నావయ్యా నీ కాలు కందిపోయి ఉంటుంది అనగానే శివుడు కిందకి దిగొచ్చి నిజమేనయ్యా, పార్వతీదేవి కూడా పట్టించుకోవట్లేదు, మందు వేసుకోమని కూడా అడగట్లేదయ్యా, ఏమిటో ఆడాళ్ళు కూడా మారిపోయారు ఈ మధ్యలో అంత, పట్టించుకోవడం మానేశారు ఆయన. నువ్వేనా భక్తులు పట్టించుకున్నావు, దానికి మందు ఏమిటో చెప్పు అన్నట్ట. ఎలాగో స్వామివారు దిగొచ్చాడు కదా అని శంకరాచార్య ఇంకో మాట చెబుతున్నారు. కఠిన అపస్మార సంవర్ధనం, భయంకరమైన అపస్మార రాక్షసుణ్ణి నిరంతరం కాలితో తొక్కి అదుపు చేస్తున్నావయ్యా, ఎంత కష్టం అన్నాడు. ఇది ఎక్కడండి? నటరాజస్వామిని గమనించండి మీరు. ఆయన కింద ఒక పిల్లాడు ఉంటాడు. పిల్లాడిని తొక్కుతూ నాట్యం చేయడం ఏంటండి? ఎవరన్నా ఒప్పుకుంటారా? పోలీసులు చూస్తే శివుని తీసుకెళ్ళి లోపలేసేస్తారు. బాల్య మానవ హక్కుల సంఘాల వాళ్ళు వస్తారు, పిల్లల హక్కుల సంఘాలు వస్తారు. పిల్లాడిని తొక్కడం ఏంటండి? అదే బాలుడు మీకు మళ్ళీ ఎక్కడ ఉంటాడంటే దక్షిణామూర్తి పాదాల కింద ఉంటాడు. మన హిందూ సంస్కృతిలో విగ్రహాల నిర్మాణంలో ఉండే విశేషం ఇది. తెలుసుకోకుండా ఏదో బొమ్మల కొలువు కాదు, తలో బొమ్మ పట్టుకొచ్చి అక్కడ పెట్టడానికి. దక్షిణామూర్తి పాదాల కింద ఉంటాడు అపస్మారం అనే బాలరాక్షసుడు. మళ్ళీ ఈ బాలరాక్షసుడు నటరాజస్వామి పాదాల కింద ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే వాడు బాలుడు ప్లస్ రాక్షసుడు. ఆ బొమ్మ ఆ విగ్రహాన్ని మీరు గమనించండి, బాలుణ్ణి. వాడు చిన్నపిల్లాళ్ళలా ఉంటాడు కానీ మీసాలు ఉంటాయి. చిన్నపిల్లలకి మీసాలు ఎక్కడి నుంచి ఉంటాయండి? రాక్షసుడు కాబట్టి పెద్ద జుట్టు, పెద్ద మీసాలు ఉంటాయి. బాలుడు అంటే బాల్యం అజ్ఞానానికి సంకేతం, రాక్షసత్వం తమో గుణానికి సంకేతం. ఈ అజ్ఞానాన్ని తమో గుణాన్ని రెండింటినీ తొక్కి పెడితే కానీ మనం జీవితంలో ఆనందనాట్యం చేయలేం. ఇది నటరాజ విగ్రహం మనకిస్తున్నటువంటి సందేశం. ఇది మనం గ్రహించాలి. ఊరికే నటరాజ విగ్రహం చుట్టూ 10 సార్లు తిరిగా, శివలింగం చుట్టూ 100 సార్లు ఎన్ని తిరిగినా కళ్ళు తిరుగుతాయి, నీకు తిరిగేదేం లేదు. ఇక్కడ ఏం గ్రహించావు తిరిగి తిరిగి తిరిగి? దానికోసం కనీసం అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగద్దనైనా గమనించావా? ఏమీ లేదు. అదేదే ఇదిదే గ్రహించాలంటే ఇది లెక్క. అందుకని అపస్మార సంవర్ధనం, ఆ కఠిన అజ్ఞానాన్ని తొక్కిపెట్టడం ఉందే, అది చాలా కష్టం అండి. మనకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రసంగాలు విన్నప్పుడు అప్పటి నుంచి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. మళ్ళీ పొద్దున లేవగానే మామూలే ఎక్కడ కొంగలే అక్కడే, అవన్నీ మన వల్ల అవుతాయి ఏమిటి అని ఒక సాగతీసేసి మామూలుగానే ఉంటాయి. ఇదే అజ్ఞానాన్ని తొక్కిపెట్టడం కష్టం అంటే. జ్ఞానోదయం అవుతూనే ఉంటుంది, మళ్ళీ దాన్ని పాటించడం అనుకూలించడం కష్టంగా ఉంటుంది, అనుసరించడం అనేది. అందుకని అపస్మార సంవర్ధనం, అపస్మార రాక్షసుని తొక్కుపెట్టడం మరీ కష్టమయ్యా. దాంతోపాటుగా ఇంకో పని చేస్తున్నట్ట, భూభృత్ పర్యటనం,
కొండల మీద నడుస్తున్నాడంటే ఆయన శివుడికి ఏమీ కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. కనీసం ఇల్లు లేదు. వాళ్ళ అత్తారింటికి వెళ్ళడానికి మొహమాటం అయ్యి ఆ కొండల మీద నడుస్తున్న పైగా మంచు కొండలు, ఎప్పుడు జారిపోతాడో తెలియదు. ఏమైనా స్కేటింగ్గా వ్యవహారం అది. అలా ఇబ్బంది పడుతున్నా ఆ కఠినమైన హిమాలయ పర్వతం రాళ్ల మీద నడవడం కూడా నీకు కష్టమే కదా. అంతేకాదు నమత్ సురశిర కోటి ఇర సంఘర్షణం. శివుడికి ఏకాంతం అంటే చాలా ఇష్టం. అందుకే కైవల్యం అంటే శివుడు ఇస్తాడు అంటారు. కైవల్యం అనే మాట ఎలా వచ్చింది? కేవలస్య భావం కైవల్యం. కేవలం అంటే ఒక్కడే ఉండడం. మన ఇంటికి ఎవరన్నా వస్తే ఏమంటే ఎవరు వచ్చారు, ఎవరు రాలేదండి, కేవలం ఆయన ఒక్కరే వచ్చారంట. కేవలం అంటే ఒకే ఒక్కరు, వన్ అండ్ ఓన్లీ అనే అర్థంలో వాడతాం మనం. అంతే కదా కైవల్యం కూడా ఎప్పుడు వస్తుంది మనకేనా అంటే ఒక్కరమే ఉండడం అలవాటు చేసుకోవాలి. ఆడ మగ ఎవరైనా సరే నమస్కారం పెట్టి కూరుతున్నా. మీ ఇంట్లో మీరు రోజు కనీసం అరగంట సేపైనా ఏ ఒక్కరూ లేకుండా, ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, పుస్తకం లేకుండా మౌనంగా ఏకాంతంగా జపం చేయడం అలవాటు చేసుకోండి. 6 నెలల్లో మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం వెళ్ళి విరుస్తుంది. చాతుర్మాస్యం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది. 6 నెలలు చాలు, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఏ బిజినెస్ వాడు, వ్యాపారం వాడు ఇవ్వని గ్యారంటీ ఇస్తున్నా. 6 నెలలు చాలు, రోజు అరగంట సేపు నియమం పెట్టుకోండి. మీ ఇంట్లో మీకు ఎక్కడ వీలైతే అక్కడ కూర్చోండి. మళ్ళీ ఈశాన్యం ఆశాన్యం అని మొదలెట్టకండి. ఈశాన్యమైనా పర్వాలేదు, దానికి పెద్ద లెక్క లేని. మనస్సు ఎక్కడ లగ్నం పోతే అక్కడ, గాలి వెలుతురు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చో. అరగంట మౌనమే, అరగంట జపమే అని ఉంటే ఏకాంతం అలవాటు అవుతుంది. అందుకని చెబుతున్నాడు ఇక్కడ. ఆ ఏకాంతం ఇష్టపడే వాళ్ళకి 10 మంది రావడం, దండాలు పెట్టడం ఇవన్నీ చికాక్గానే ఉంటాయి. శివుడికి మాకే ఉంటాయి చికాక్క, శివుడికి ఉండవా. అందుకని ఆయన ఎవరిని రానియద్దు, ఎవరిని రానియద్దు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, 3 కోటి దేవతలు పొద్దున్నే కైలాసానికి వచ్చి శివుడు దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న వాళ్ళు ఊరికే ఉంటారా, పాదాభివందనం చేస్తారు. పాదాభివందనం చేస్తే ఏం జరుగుతుంది, వాళ్ళకి పెద్ద రత్న కిరీటాలు ఉంటాయి, నవరత్నాలు పొదిగిన కిరీటాలు ఉంటాయి. ఆ కిరీటాలు శివుడు కాళ్ళకి తగులుకుంటూ ఉంటాయి, గీక్కుంటూ ఉంటాయి, గీరుకుంటూ ఉంటాయి. ఆయన సున్నితమైన పాదాలు, పద్మాలు లాంటి పాదాలకు అందిపోతూ ఉంటాయి. అందుకని శంకరాచార్య స్వామి ఎంత సానుభూతి చూపిస్తున్నారు శివుడి మీద అంటే, ఆ దేవతల కిరీటాలు అస్తమాను రాసుకోవడం వల్ల నీ కాళ్ళు కందిపోయాయి, అపస్మార రాక్షసుడిని తొక్కి పెట్టడం వల్ల నీ కాళ్ళు నొక్కులు పడిపోయాయి, ఎముడు గుండెల మీద తండం వల్ల బండబారిపోయాయి, అలసిపోయాయి, కొండల మీద నడవడం వల్ల మరింతగా అలసిపోయాయి. అందుకని ఓ పని చేయవయ్యా అంటే శివుడు ఉంటుండ, బాబు నా కష్టాలు చెప్పవు, ముందు మందేవుడో చెప్పవయ్యా అంటే ఎంత చమత్కారంగా చెబుతున్నారో చూడండి. మచ్చేతో మణిపాదుక వికరణం శంభో సదాంగీకురు. నా మనస్సుని మణిపాదుకగా చేసి నీకు సమర్పిస్తానయ్యా, దాన్ని తొడుక్కోవయ్యా అన్నాడు ఆయన. అంటే నా మనస్సును నీ పాదాలకు తొడుక్కోమంటే అర్థమేమిటి? ఒకటి, భౌతికార్థంలో ఇక నుంచి నీ పాదాలకు పాదరక్షలు ఉన్నాయనుకోండి, దెబ్బలేం తగలవుగా, కాళ్ళు గీరుకుపోవడం గోక్కుపోవడం ఉండదు కదా. ఉపానద్గూఢ పాదస్య నన్ను చర్మావృత ఇవ్వ భూ అంటారు. రోడ్లు బాగా లేదంటే ఏం చేయాలి, రోడ్లు ఎవరేస్తారు మన కోసం? మనం చెప్పులు తొడుక్కుంటే అయిపోయాయి, నువ్వు చెప్పులు తొడుక్కుంటే రోడ్లంతా చెప్పులు తొడిగినట్టే కదా అన్నారు. అందుకని నా మనస్సును నీ పాదాలకి చెప్పులుగా తొడుక్కోవయ్యా. అప్పుడు ఈ ఇబ్బందులు ఉన్నాయే, యముడు గుండెల గట్టి ధనం, అజ్ఞానాన్ని తొక్కితే నొక్కులు పడిపోవడం, ఇలాంటివన్నీ నేను పడతానయ్యా, నీకు అనవసరం కదా అని అంటే పరమేశ్వరుడు చాలా ఆనందించి ఎంత సాయం చేస్తున్నాడో, ఇంట్లో వాళ్ళు కూడా చేయలేదు, నాకు ఎవరూ చెప్పలేదు, ఆరోగ్యశ్రీ పథకం కూడా లేదు నాకు, ఏ హెల్త్ స్కీమ్ కూడా లేదు, నా ఆరోగ్యమే ఉడబట్టించుకుంటాడు మీద అభిషేకాలు చేసిపోయేవాళ్ళే తప్ప. శంకరాచార్య స్వామి ఒకడు పట్టించుకున్నాడు కదా. వెంటనే ఈ భక్తుడు మనస్సుని పాదాలుగా తొడుక్కున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? భక్తుడు మనస్సులో భగవంతుడు ప్రవేశించాడు. వెంటనే జరిగిన మార్పు ఏమిటో తెలుసా? వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరా కోటీరోజ్వల రత్నదీప కలికాని రాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాద పద్మ భజనం తస్యేకకిం దుర్లభం. ఈ భక్తుడి పాద మనస్సులో భగవంతుడు ఎప్పుడైతే ప్రవేశించాడో, ఆయన పాదాలకి ఈయన మనస్సుని పాదరక్షగా ఎప్పుడైతే తొడుక్కున్నాడో, వెంటనే భక్తుడు భగవంతుడైపోయాట. అప్పుడు యముడి భక్తుడి దగ్గరికి వచ్చి అనుకున్నట్ట, అమ్మో వీడు సాక్షాత్తు శివుడే, భక్తుడు జోలుగెడితేనే భగవంతుడు నన్ను తన్నాడు, భగవంతుడు జోలుగెడితే ఊరుకుంటాడా? వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో ఎక్కడ నా గుండెల మీద తంతాడో శివుడు అని, శివుడని యముడు శివుడికి కాదు భక్తుడికి భయపడ్డాట. అనే మనం శివభక్తులమైతే దేవతల సైతం అదుపులో పెట్టగలిగిన మహాశక్తిని సంపాదించగలుగుతాం. భక్తి అంత గొప్పది, భక్తి అంత గొప్పది, భక్తి టీవీ అంత గొప్పది. ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకి భక్తిని అలవాటు చేస్తోంది, అలవాటు చేస్తోంది. నిజంగా
కోటి దీపాలు అంటే ఇవాళ హైదరాబాద్లో ఏమిటంటే ప్రత్యేకమైన పండుగ. ఇవాళ తెలుగునాట రెండు రాష్ట్రాల వారి జీవితాల్లో ఈ నవంబర్ కార్తీక మాసంలో కోటి దీపాలు అనేది ఒక పండుగ. ఓ సంక్రాంతి పండుగలాగా, శ్రావణ మాసంలాగా, పెళ్ళైన వాళ్ళకి కొత్త అల్లుడిని ఇంటికి తీసుకొచ్చే పండుగలాగా తెలుగు వారికి భక్తి టీవీ వారి వల్ల అందినటువంటి పండుగ ఏమిటంటే కోటి దీపోత్సవం. ఓ పండుగ కోటి దీపాలు రావట్లేదా అంటారు కదా సాగదీశం అంతే అక్కడ. అటువంటిగా అలా మన జీవితంలో ఒక భాగంగా చేశారు వారు కోటి దీపాలని. ఆ పుణ్యం అంతా వారిది, యాజమాన్యాన్ని చెబ్బందిది. నేను యజమాని దగ్గర నుంచి మంచినీళ్ళు మోసేవారి వరకు అందరినీ భక్తి టీవీలో వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్న అందరూ కారకులే, అందరికీ ఈ పుణ్యం దక్కుతుంది ఖచ్చితంగా. అటువంటి పుణ్యం ఇది. అందుకని ఈ భక్తులను చూసి భగవంతుడు చూసి భయపడినట్టే దేవతలు భయపడతారు. ఇంకా ఆ గ్రహం ఏం చేస్తుందో, ఈ గ్రహం ఏం చేస్తుందో, ఏ గ్రహం ఎంత ఆగ్రహం చూపించినా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక్కడ శివుని మించినటువంటి వాళ్ళు ఎవరు లేరుగా. వైవస్ నిర్జర కోటీరుజ్వల రత్న దీప కలిక నీరాజనం కుర్వతే. ఇదివరకు దేవతలు శివుడికి శివుడు దర్శనం కోసం వచ్చిన వాళ్ళు, శివుడు ఏమిటండి శివనామస్మరణ నిరంతరం చేస్తున్నాడు, ఈయనకి శివుడికి తేడా ఏముంది అని ఈయనకే హారతి ఇచ్చి వెళ్ళిపోతారట. భక్తుడికే హారతి ఇచ్చి వెళ్ళిపోతారట. దేవతల చేత మన ఏమన్నా చేస్తారేమో అనే భయపడే స్థితి నుంచి దేవతలు మనకు హారతి ఇచ్చే స్థితికి చేరతావమ్మా. నమ శివాజ, నమ శివాజ, నమ శివాజ. ఈ ఐదు అక్షరాలు అంత గొప్పవి. జీవుణ్ణి దేవుణ్ణి చేసే ఏకైక మంత్రం ఏదైనా ఉంటే నమ శివాజ, నమ శివాజ, నమ శివాజ అది. అలాగే దృష్ట్వా ముక్తివధూ స్తనోతి నిభృతాశ్లేషం భవానీపతి. మోక్షం అనేటువంటి వధువు స్వయంగా వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. మనమేం ప్రయత్నం చేయక్కల్లా జీవన్ముక్తిని సాధించగలుగుతాం అని చెబుతూ ఎవరికి సాధ్యమయ్యా. యచ్చేత తవ పాద పద్మ భజనం తస్యేక కిం దుర్లభం. ఏ మనస్సు అయితే నీ పాద పద్మాలను నిరంతరం స్మరిస్తూ ఉంటుందో, సేవిస్తూ ఉంటుందో, ఆ భక్తుడు సాక్షాత్తు భగవంతుడైపోతాడాయా అన్నాడు. ఇప్పుడు ఒక వ్యాకరణ పరమైన రహస్యాన్ని చెప్పి పండితుల ఆశీర్వచనం పొంది నేను సెలవు తీసుకుంటా. శంకరాచార్య స్వామి ఎంత కవో అంత పండితుడు, ఎంత కవో ఎంత పండితుడో అంత తత్వవేత్త, ఎంత కవో ఎంత పండితుడో ఎంత తత్వవేత్తో అంత మహానుభావుడు. ఇంకొకడు లేడు, మరొక్కడు లేడు, మరొక్కడు లేడు. జగద్గురు అంటే శంకరాచార్య. ఆయన ఎంత గొప్ప ప్రయోగం చేస్తున్నాడు అంటే, మొదట భక్తుడు వేరు భగవంతుడు వేరు అన్నప్పుడు ఆ పద్యంలో గౌరీపతే అన్నాడు. ఇక్కడ భక్తుడు భగవంతుడు ఒకటే అన్నాక భవానీపతే అన్నాడు. గౌరీ శబ్దానికి భవానీపతికి భవానీ శబ్దానికి తేడా ఏమిటంటే, గౌరీపతే అంటే గౌరీ, గౌరవం అంటే తెల్లగా ఉంటుంది అమ్మవారు, నల్లగానూ ఉంటుంది తెల్లగానూ ఉంటుంది. అమ్మవారు ముందు నల్లగా ఉంది, శివుడు తెల్లగా ఉంటాడు. కాళీ కాళీ అని ఆయన కూడా ఏంటంటే మొగాళ్ళకుండే అన్ని అనేక రకాల భావాలు శివుడికి ఉంటాయి. అందుకని అమ్మవారిని అప్పుడప్పుడు ఆక్షేపించేవాటే, ఏ కాళీ నల్లగా ఉన్నావు, నేను కాబట్టి చేసుకున్నాను ఎవడు చేసుకుంటాడు అనేవాట. అని అమ్మవారికి పౌరుషం వచ్చి తపస్సు చేసి తెల్లబడింది, అక్కడి నుంచి గౌరీ అయింది ఆవిడ. అక్కడ గౌరీపతే అందుకని ఆ గౌరీదేవి, ఆ గౌరీదేవి పతి అంటే అక్కడ భక్తుడికి భగవంతుడికి భేదం. గౌరీదేవి పతి అని అక్కడ భవానీపతే అన్నది గమనించండి, ఆశ్చర్యకరమైన ప్రయోగం. భవాని అంటే భవశ్యాని, భవానీ గౌరీదేవి అని అర్థమే కాకుండా భవాని అంటే సంస్కృతంలో నేను నువ్వైపోతున్నాను అని అర్థం అండి. క్రియాపదం ఎంత గొప్ప పదం, ఐ బికమ్ యూ, ఐ బికమ్ యూ అని అర్థం వస్తుంది. భవాని భవావ భవామా భవతు భవతాం భవతాద్ భవంతు భవ భవతాద్ భవతం భవత భవాని భవావ భవామా అంటారు. వ్యాకరణం తెలిసిన వాళ్ళు మురిసిపోతారు నిజంగా ఈ ప్రయోగానికి. భవాని అంటే నేను నువ్వైపోతున్నాను, ఐ బికమ్ యూ అని దానికి అర్థం ఇక్కడ. అందుకని సరిగ్గా భవానీపతే అని వాడారు. పైన భక్తుడు భగవంతుడు వేరు అన్న చోట గౌరీపతే అని వాడారు, ఇక్కడ భవానీపతే అని వాడారు. అందుకని మనం జాగ్రత్తగా గ్రహించుకుని నిరంతరం భగవన్నామస్మరణ కనుక చెయ్యగలిగితే, యచ్చేతక తవ పాదపద్మ భజనం తస్యేక కిం దుర్లభం. ఏ మనస్సు అయితే నీ పాదపద్మ భజనం అని ఆపారు క్రియాపదం వాడకుండా. ఇటువంటి సందర్భాల్లో స్తోత్రాల్లో ఎప్పుడు క్రియాపదం లాంటి వాటిని అధ్యాహారంగా తెరుచుకుంటూ ఉండాలి. అందుకని ఏ మనస్సు అయితే నీ పాదపద్మ భజనాన్ని నిరంతరం చేస్తూ ఉంటుందో ఆ మనస్సు సాక్షాత్తు శివుడు పాదుకగా మారి శివుడు అయిపోతుందయ్యా అన్నారు. అందుకే మనం కూడా నిరంతర అర్చన ద్వారా, అభిషేకం ద్వారా, మానసిక స్మరణ ద్వారా దైవత్వాన్ని పొందగలుగుతాం. సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి ఉదాహరణ ఏమిటంటే, నేను మొన్న 21వ తారీఖు ప్రసంగంలో నాగలింగ పుష్పాలను గురించి ఉదాహరించి ఊరుకున్నా. ఇవాళ అందులో ఉండే న్యాయాన్ని గమనించండి. జీవునర్చించి అర్చించి దేవునర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమర కీట న్యాయమని ప్రసిద్ధి. దేవునర్చించి అర్చించి
జీవి దేవుడగుట భ్రమర కీట న్యాయమని ప్రసిద్ధి. పూలు శివలింగమందున వ్రాలి వ్రాలి, పూలు శివలింగమందున వ్రాలి వ్రాలి, నాగలింగములగు శివన్యాయమిద్ది అని ఇష్టదైవం కావ్యంలో పద్యం రాశాను. నాగలింగ పుష్పాలను ఉంటాయి, వాటిని చూడగానే నాకు కలిగిన భావం ఏమిటి అంటే, మామూలుగా భ్రమర కీట న్యాయం అని ఒకటి సాహిత్య శాస్త్రంలో ఉంది, మామూలుగా కావ్యాల్లో ఉంటుంది. భ్రమర కీట న్యాయం అంటారు, అంటే తుమ్మెద ఒక చిన్న కీటకాన్ని తీసుకొచ్చి ఒక చోట పెడుతుందట. అది వేరే జాతి కీటకం, తుమ్మెద జాతి కాదు, కానీ దాని చుట్టూ అది ఝుమ్ 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 అని జంకారం చేస్తూ ఆ కీటకం చుట్టూ తిరుగుతూ ఉంటే అప్రయత్నంగా కొద్ది రోజుల్లో ఆ కీటకం తుమ్మెదగా మారిపోతుంది. ఆశ్చర్యం ఇది భగవత్ సృష్టి. సృష్టిని గమనిస్తే సృష్టికర్త తత్వం తెలుస్తుందండి. సృష్టిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. మన జీవితాన్ని మనం ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. మన మనస్సు, మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు మనమే గమనిస్తూ ఉంటే అదే ఆత్మజ్ఞానం అని చెబుతారు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆత్మజ్ఞానం అంటే కొత్తగా ఎక్కడి నుంచి రాదయ్యా, నీ మనస్సు ఏం ఆలోచిస్తోంది, నీ నోరు ఏం మాట్లాడుతోంది, నీ చేతులు కాళ్ళు ఏ పని చేస్తున్నాయి, ఈ మూడింటిని త్రికరణాలని పరిశీలించుకో. తద్వారా ఆత్మజ్ఞానం వెంటనే కలుగుతుంది. ఇవన్నీ నీవి కాదని, కర్త నువ్వు కాదని అర్థమైపోతుంది. ఇక్కడ ఇదంతా ఒక కలని, ఇంకేం లేదు ఆత్మజ్ఞానం అంటే. అలాంటి పరిశీలన చేస్తే సృష్టిలో అపూర్వ విశేషాలు కనపడతాయి. ఏమిటా విశేషం అంటే, భ్రమర కీటం ఎక్కడి నుంచో కీటకాన్ని తెచ్చి తుమ్మెద అక్కడ పెట్టుకుని దాని చుట్టూ తిరుగుతూ జమ్ 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 అని అరుస్తూ ఉంటే, నాదం చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఆ కీటకం తుమ్మెదగా మారడం ఏంటండి? అది దీని మళ్ళీ నాదం చేయడం కాదు, దీని ఆకారం కూడా మారిపోయింది. రెక్కలు లేని దానికి రెక్కలు వచ్చాయి, లక్షణాలన్నీ వచ్చాయి. అంటే ఏది నిరంతరం వింటూ ఉందో ఆ స్వరూపాన్ని పొందింది అంటే ఇంకా అభ్యంతరం ఏమైనా ఉందో, మనం నిరంతరం శివనామాన్ని జపిస్తే వింటూ ఉంటే మనమే శివుడైపోతాం, అనుమానం ఏం లేదు. ఇంకా ఆ నిరంతర శ్రవణం, నిరంతర మననం, నిరంతర ధ్యానం అంత గొప్పది. ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, నిరంతరం చెయ్యగలగాలి. అలా చేస్తే అంత గొప్ప విశేషం మనకు అందుతుంది. అది భ్రమర కీటన్యాయం అంటారు. మరి నాగలింగ పుష్పాల్లో ఏమిటి అంటే, దేవుని అర్చించి అర్చించి జీవి దేవుడగుట భ్రమర కీటన్యాయమని ప్రసిద్ధి. దేవుణ్ణి అర్చించి అర్చించి జీవి దేవుడుగా మారిపోవడానికి భ్రమర కీటన్యాయం అంటే, ఈ నాగలింగ పుష్పాలు కూడా శివుడి మీద రాలి 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 శివుడు ఆకారంలోకి మారిపోయాయి. సరిగ్గా నాగలింగ పుష్పం మీకు చూస్తే మధ్యలో శివలింగం, చుట్టూ కేసరాలు, పైన నాగుపడగ, అన్నీ స్పష్టంగా ఉంటాయి. ఎవరు ఎక్కడి నుంచి పుట్టించారండి? ఎంత శాస్త్రవేత్తలైనా, ఎంత వృక్షశాస్త్రం తెలిసిన వారైనా, ఆ పువ్వులో కేసరాలు ఎన్ని ఉన్నాయో, అందులో పిండి పదార్థం ఎలా తయారవుతుందో, ఆ రేకులేమిటో, ఆకులేమిటో చెబుతారు, కానీ దాన్ని సృష్టిస్తారా ఎవరైనా? అంచేత శాస్త్రవేత్తలు కేవలం ఉన్నదాన్ని కనిపెడతారు. భగవంతుడు ఏం చేస్తాడు? అక్కడ పెట్టిందే ఆయన, ఆయన కనిపెట్టలేదు, అక్కడ పెట్టిందే ఆయన. అందుకే 3000 ఆవిష్కరణలు చేసిన ఐన్స్టీన్ అనే మహానుభావుణ్ణి, ఏమండి మీరు పెద్ద సైంటిస్ట్ కదా, ఇన్ని కనిపెట్టారు కదా, 3000 విషయాలు మీరు కనిపెట్టారు కదా, మీరు దేవుణ్ణి నమ్ముతారా అంటే, ఆయన అన్నట్ట, మేము ఉన్నది కనిపెట్టాం కాదని, అక్కడ పెట్టింది భగవంతుడే కదా అన్నట్టు ఆయన. నిజమైన శాస్త్రవేత్త ఎప్పుడూ భగవంతుణ్ణి వ్యతిరేకించడు. అజ్ఞానంతో సగం తెలిసి సగం తెలియకుండా ఉంటారే, మిడిమిడి జ్ఞానంతో వాళ్లే భగవంతుణ్ణి వ్యతిరేకిస్తారు. ఓ మహానుభావులైన శాస్త్రవేత్తలు ఎవరు? అబ్దుల్ కలాంను మించిన శాస్త్రవేత్త ఎవరండి? ఆయన్ని మించిన దైవభక్తులు, దేశభక్తులు మాత్రం ఎవరు? అటువంటి మహానుభావులు. అందుకని అలాగ మనం కూడా నాగలింగ పుష్పాలు ఇలా మారాయంటే శివుణ్ణి అర్చించి అర్చించి శివుడు ఆకారాన్ని పొందే, దీన్ని శివన్యాయం అంటారు అన్నారు. అది భ్రమర కీట న్యాయం అయితే ఇది శివన్యాయం. అలాగ మనం కూడా భగవదర్చన చేసి చేసి, అభిషేకం చేసి చేసి, పూజలు, అభిషేకాలు, వ్రతాలు, ఉపవాసాలు ఏవీ మానవలసిన అవసరం లేదు. నేను దండం పెట్టి కోరుతున్నదల్లా ఒకటి, ఎందుకు చేస్తున్నాం, దీని తత్వం ఏమిటి అని ప్రశ్నించుకోండి. ఆధ్యాత్మిక రంగంలో ఎప్పుడూ కూడా ఏమిటి అనే ప్రశ్న ముఖ్యం కాదండి, ఎక్కడ అనే ప్రశ్న ముఖ్యం కాదండి, ఎప్పుడు అనే ప్రశ్న కూడా ముఖ్యం కాదండి, ఎందుకు అనే ప్రశ్న మాత్రం చాలా ముఖ్యమండి. అందరూ ఆలోచించండి, ఎందుకు ఎందుకు? ఏదైనా జరిగింది అంటే ఎక్కడ జరిగిందన్నాం, 600 మంది బస్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవడం, ఇదంతా ఆర్టీసీ వారు బాగుపడ్డానికి పనికొస్తుంది, మనకేం కలిసి రాదు. ఎక్కడ ఎప్పుడు జరిగిందంటాం, ఇంకా ఆ రోజు గుర్తుపెట్టేసుకుని ఆ రోజు ఇవన్నీ, ఇది కూడా ఊరికే పుట్టినరోజు గుర్తుపెట్టుకోవడమే, ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఏమిటి జరిగిందంటాం, అది కూడా పెద్ద విషయం కాదు, ఏదో కూడా జరుగుతుంది. ఆధ్యాత్మిక రంగంలో ఎప్పుడూ ముఖ్యమైన ప్రశ్న
ఎందుకు ఎందుకు వై 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 అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇక్కడ ఇది ఎందుకు జరిగింది అంటే నిరంతర అర్చన చేయడం వల్ల మనం పూజ ఎందుకు చేస్తున్నాం, అభిషేకం ఎందుకు చేస్తున్నాం, అర్చన ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ కళ్యాణం ఎందుకు జరుగుతోంది. మనిషికి ఏమో జీవితంలో ఒకటే పెళ్ళైతే దేవుడికి రోజు కళ్యాణం ఎందుకండి? మరి మనకైతే ఒకటే పెళ్ళి కదా, రెండోసారి పెళ్లి చేసుకుంటే ఊరుకుంటారా, తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. మరి దేవుడికి మాత్రం ఇంత బహిరంగంగా హాయిగా రోజుకో దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం చూపిస్తున్నారు, పైగా అందరినీ చూపిస్తున్నారు, ఎవరిని లోపల వేయకపోగా అందరినీ బయట కూర్చోబెట్టి ఆనందింపజేస్తున్నారండి. ఎందుకు అంటే ఆ ఆది దంపతులు జీవితాంతం ఎలా ఎన్ని అపార్థాలు అనర్థాలు వచ్చినప్పటికీ కలిసి ఉన్నారో మనం కూడా అలాగే ఆనందంగా కలిసి ఉండాలి అని చెప్పడానికే ఇక్కడ రోజుకో దేవుడు కళ్యాణం చూపిస్తున్నారమ్మా. ఈ పుణ్యమంతా భక్తి టీవీ వారిదే, నిజం చెప్పాలి అంటే ఈ పుణ్యం అంతా వారిదే. లేకపోతే ఆ దేవుళ్ళకి ఆ ఊళ్ళు వెళ్ళి ఆ కళ్యాణాలు చూడాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం జరిగే పని. అవన్నీ మనం చూద్దాం. ముఖ్యంగా ఇవాళ సమాజంలో పెద్ద సమస్యగా మారినటువంటి ఈ దాంపత్య వియోగాలు ఉన్నాయి, అంతకంటే పై మాట వాడితే బాగుండదు. అవి మన ఇళ్లలో ఎక్కడా లేకుండా చూసుకుందాం, అపార్థాలు లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండేలా చూసుకుందాం. అలాగ అంతా కలిసి ఆనందంగా నమ శివాయ అని శివనామస్మరణ చేయడానికి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ప్రవచనంలో ఆధ్యాత్మిక సామాజిక అంశాలను సమ్మిళితం చేస్తూ గరికపాటు వారు చేసిన ప్రవచనామృతంతో ఎంతోమంది సఖ్యత నేరుస్తారు, లక్ష్యాల వైపు పరుగులు తీస్తారు, ఆధ్యాత్మికత వైపు హిందూ ధర్మం వైపు అడుగులు వేస్తారు. అటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే చక్కటి ప్రవచనాన్ని అందించినటువంటి మహాసహస్రావధాని ప్రవచన కిరీటి అవధాన శారద పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.